ఆ రోజు జరిగింది చూస్తే 250 కిలోమీటర్ల స్పీడ్ లో హుద్హుద్ తుఫాన్ వచ్చింది. విశాఖపట్నంలో ఒక్క టెలిఫోన్ పనిచేయలేదు, ఒక్క కరెంటు లేదు, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, మంచినీళ్లు లేవు, ఎక్కడ చూసినా ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, పక్క వాళ్ళతో కూడా మాట్లాడలేని పరిస్థితి. కానీ ప్రకృతి సృష్టించిన నష్టాన్ని ఒక సవాలుగా తీసుకున్నాం. అవసరమైతే హుద్హుద్ తుఫాను కూడా మన ముందర ఓడిపోయే విధంగా ముందుకు పోవాలి. హుద్హుద్ తుఫాను పైన గెలుపు విశాఖ వాసులది కావాలని ఆ రోజే పిలిపించారు.